వైసీపీ నాయకులు తమ పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబు సత్శీలుడు అంటూ దళిత యువకుడిని హత్య చేసి కటకటాల పాలైన వ్యక్తికి పాలాభిషేకం చేసి హత్య రాజకీయాలు ప్రోత్సహించే మండల వైసీపీ నాయకులు టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ వంతల రాజేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని దేవిపట్నం మండలం టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హంతకుడిగా నిర్ధారణ అయిన వ్యక్తిని వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ప్రభుత్వ కార్యక్రమాల్లో వైసీపీ నాయకులతో పాటు అధికారులు బ్రహ్మరథం పట్టడం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని అగౌరవపరచడమే అని విమర్శించారు. సస్పెండ్ చేసిన వ్యక్తిని ఇంకా పార్టీలో ఫ్లెక్సీల్లో చూపడం ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేయడంను అన్ని రాజకీయ పార్టీలు వేలెత్తి చూపాయని అటువంటప్పుడు రాజేశ్వరినే విమర్శించడం వైసీపీ నాయకుల అరాచకాలకు అద్దం పడుతుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మరిచెట్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మాగాపు బాబురావు, జేఎస్ నాగేష్, గోల్ల చంటిబాబు, అరకు పార్లమెంట్ సభ్యులు ముచ్చు నాగేశ్వరరావు, దాఖారపు సత్యనారాయణ, పుట్టపల్లి మల్లేష్, దేవీపట్నం సర్పంచ్ కుంజం రాజామణి, సీనియర్ నాయకులు తైలం గంగాధరరావు, ముచ్చు వీరవెంకట సత్యనారాయణ, పల్లపాటి నాగేశ్వరరావు, రాజీవ్, దివిటి ఆంజనేయులు, డొక్కా వీర్రాజు, పాతాల పండు, మన్నేపల్లి శ్రీను, కత్తుల సత్యనారాయణ, పచ్చాత్రిమూర్తులు, పెంటపాటి నాగేశ్వరరావు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఉన్నారన్న విషయం తెలుసుకుని ఈవేళ మీ వెన్నులో వణికి పుట్టిన మాట వాస్తవం కాదా? అందుకనే రాజేశ్వరిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నది నిజం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈవేళ ఏదైతే ఒక దళిత యువకుడిని హత్య చేసి జైల్లో ఉన్నాడో అలాంటి అనంతబాబు యొక్క ఫోటోని నడివీధుల్లో పాలాభిషేకం చేసిన ప్రతి కార్యకర్త ఈవేళ నేరస్తుడే. మీరు ఇప్పటికైనా బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పండి. వంతల రాజేశ్వరి మీద మీరు లేనిపోని తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, వాస్తవాలు అడుగుతున్నాం. మేము ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కూడా, స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నాం. అభివృద్ధి అనేది ఈ గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైనా మీరు చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా చేశారా? చేస్తే చూపించండి, మేము ఏ సవాలకైనా సిద్ధం. మీరు ఏ పని చేయకుండా పార్టీలో బడుగు బలహీనలనే టార్గెట్ చేసుకుని ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుండా మాట్లాడితే కేసులు పెట్టి భయపెట్టే విధంగా మీరు రౌడీ చర్యలు చేస్తూ ఎవరైతే దళితులు కానీ బలహీనులు కానీ ఉన్నారో న్యాయం కోసం మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఫ్లిప్కార్ట్లో ఐటమ్ బుక్ చేసుకుంటే ఇంటికి పంపించినట్టు మీకు నచ్చని నాయకులను చంపేసి శవాలను ఇంటికి తీసుకునే దౌర్భాగ్య పరిస్థితులు గల వైసీపీ ఉందని మీరు కుల రాజకీయాల కోసం కానీ ఇటు శవ రాజకీయాల కోసం కానీ మాట్లాడే అర్హత వైసీపీ పార్టీకి లేదు రాదు అని కరాఖండిగా చెప్తూ మీరు నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు ఏ ఆరోపణకైనా సరే ఎక్కడైనా సరే మేము డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మీరు రాగలిగితే రండి, లేదంటే వైసీపీ పార్టీ తరఫున మీరు రాజేశ్వరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా. మరి నిన్న ఇందుకూరుపేట దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో గర్భ గర్భకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మరి సాక్షాత్తు ఈ నియోజకవర్గ శాసనసభ్యురాల సమక్షంలో ఒక దళిత అంతకుణ్ణి చంపిన నాయకుణ్ణి ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకం చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఇవాళ బడుగు బలహీన వర్గాలు దళితులకి ఇచ్చే సందేశం ఏంటని మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం. ఒక దళితుణ్ణి ఒక అగ్రవర్ణానికి చెందిన ఒక వైసీపీలో ఒక కీలక నాయకుడు చంపేసి శవాన్ని ఇంటికి తీసుకొస్తే ఇంటికి తీసుకొచ్చి ఆ శవాన్ని తీసుకోమని చెప్పి తల్లిదండ్రుల మీద రుబాబు చేస్తున్నప్పుడు ఇదేంటి, ఒక దళితుని చంపి శవాన్ని ఇంటికి తీసుకొచ్చి చేయడం అన్యాయం కదా అని రంపచోడవరం ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి మాట్లాడితే శవ రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ముక్కుసూటిగా, మీరు నీ దగ్గర పనిచేసిన ఒక వ్యక్తిని చంపేసి నువ్వే శవాన్ని ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులని తీసుకోకపోతే రుబాబు చేసి రౌడీయిజం శవరాజకీయం చేసింది నువ్వా మేమా అని అడుగుతా ఉన్నాం. ఈవేళ ఆ దళిత యువకుడి పట్ల తెలుగుదేశం పార్టీ వెనకుండి పోరాటం చేసిన బట్టే ఈ హత్య ఉదంతం బయటకు వచ్చింది, లేదంటే మీకున్న అధికార మహంతో ఈ హత్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఈవేళ దళిత ఓటులతో మీరు గద్దెనెక్కిన మీరు ఒక దళిత యువకుని చంపేస్తే ఆ చంపేసిన నాయకుడికి నడి రోడ్డు మీద శాసనసభ్యుడు సమక్షంలో పాలాభిషేకం చేస్తూ ఉన్నారంటే దళితుల్ని మీరు ఏ విధంగా పరిశీలనలోకి తీసుకుంటా ఉన్నారు?
దళిత ఆత్మాభిమానం గాని మనోభావాలు గాని దెబ్బతింటాయని కనీస ఇంగిత జ్ఞానం మీకు లేదని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇంకొక మాట అన్నారు 2014 లో వంతల రాజేశ్వరి వైసీపీ పార్టీ నుంచి నెగ్గి తెలుగుదేశంలో ధనదాహంతో అమ్ముడైపోయిందని చెప్పి ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేశారు. మేము అడుగుతా ఉన్నాం 2014 లో వైసీపీ నుండి వంతల రాజేశ్వరి నెగ్గిన మాట వాస్తవం, నెగ్గి తెలుగుదేశంలోకి వచ్చిన మాట వాస్తవం, కానీ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరైతే ఇప్పుడు అంతకమి అనంతబాబు ఉన్నాడో అతను చేసే రౌడీదాన్ని కానీ అతను చేసే గూండాయిదాన్ని కానీ అతను రాజకీయంగా మానసికంగా వేధించిన రాజకీయ వేధింపులను తట్టుకోలేక ఆనాడు రాజేశ్వరి ఎమ్మెల్యేగా మీ అధిష్టానం పెద్దలకు సైతం చెప్పినప్పుడు కూడా వాళ్ళు కనీసం పట్టించుకోకపోతే జిల్లా రామతోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి మొన్న జరిగిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులోనే నిందితుడైన అనంతబాబు ఫ్లెక్సీని దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామం గడప గడప కార్యక్రమంలో పాలాభిషేకం చేశారు అన్న దాని మీద మా తెలుగుదేశం పార్టీ రామతోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి గారు ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించడం జరిగిందండి. ఆ విషయాన్ని మా మేడం గారితో పాటు దళిత సంఘాలు ప్రభుత్వ సమావేశాలు అన్నీ నిర్వహించి జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలోని మీడియాలో ఖండించడం జరిగింది. కానీ కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మా వంతల రాజేశ్వరి గారిని నియోజకవర్గ ఇన్ఛార్జి గారిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా విమర్శించడాన్ని దేవిపట్నం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఆయన హత్య చేశారని ఒప్పుకున్న వ్యక్తిని గడప గడపకు గవర్నమెంట్ కార్యక్రమంలోని పాలాభిషేకం చేయడం అనేది తప్పని ప్రతి వ్యక్తి, ప్రతి పార్టీ, ప్రతి సంఘం కూడా ఖండిస్తుందండి. కానీ మా మేడం గారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం చాలా అన్యాయమని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. నేరాన్ని ఒప్పుకుని జైల్లో ఉంటే మరి స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విజ్ఞతను కోల్పోయి అవేకముగా ఒక మహిళా ఇన్ఛార్జి అయిన తెలుగుదేశం పార్టీ మహిళా ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి గారిని ధనానికి అమ్ముడుపోయింది, ఆమెకి భిక్ష పెట్టాము అది పెట్టాము అంటున్నారు. ఆవిడకు భిక్ష పెట్టలేదు రెండు, ఒక్కటి మాత్రం మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అదేంటంటే స్థాయి మర్చిపోయి స్థాయికి మించి మైకు దొరికింది కదనే మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్తులో 2024 నాటికి గుణపాఠం ప్రజలు చెప్తారని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ హెచ్చరిస్తున్నాం. మరో విషయానికి వచ్చినట్లయితే ఈ 3 సంవత్సరాల్లో 14 పంచాయతీల్లో మీరు ఎక్కడైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీ నాయకత్వంలో చేశారా? అలాగే నేను కుంజం మురళీ గారికి ఇవాళ సభాపూర్వకంగా తెలియజేసేది ఏంటంటే మీరు ఇవాళ ఎంపీపీగా నెగ్గి మీరు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు, ఏ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లారని ఈ సభాపూర్వకంగా అడుగుతున్నాను. కుంజం మురళీ గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ మండల పర్యాపరిషత్తు పరిస్థితుల్లో ఏరియాలో గిరిజనులు కార్డులు తీసేశారు, గిరిజనులకి వెహికల్స్ ఉన్నాయని, పట్టాలు ఉన్నాయని, అయ్యున్నాయని కార్డులు కూడా తీసేశారు, పెన్షన్లు తీసేశారు. ఎవరికైనా మీరు వచ్చిన తర్వాత ఒక కార్డుని పునర్పరిశీలించారా? ఒక పెన్షన్ తిరిగి ఇచ్చారా? లేదని చెప్తున్నాం. ఏంటంటే ఆవిడ కింద నుంచి పైకి వచ్చింది, పని చేస్తుంది, నీతి నియమాలకి ఇవి అవినీతికి అడ్డుపడుతుందని చెప్పి ఆవిడ విమర్శిస్తారా? మీరు అది కరెక్ట్ కాదు, అభివృద్ధికి వెళ్ళండి. గడప గడపకి వైఎస్ఆర్కి ఏం చేశారండి? ఇందుకూరుపేటలో నాలుగు కుటుంబాలకు వెళ్ళి మీ కార్యకర్తలకే తనని ఎత్తుకుని పోతారా? అదే దళితపేటలకు వెళ్ళండి, అదే ఎస్సీపేటలకు వెళ్ళండి, ఏం చేశారు అక్కడ మీరు? అభివృద్ధి ఏది ఉంటుపడిపోయిందా? పెన్షన్లు తీసేస్తారా? తీసేసిన పెన్షన్లే కొత్త పెన్షన్లు ఇస్తారా? గృహాలు లేవా? మౌలిక సదుపాయాలు లేవా? ఏ పంచాయతీలో కూడా డబ్బు లేదంటారా? ఏంటి ఆ పరిస్థితి అర్థం చేసుకుని కార్యకర్తలు అనేవాళ్ళు మీరు స్థాయి కాదు, మీకు వైఎస్ఆర్ కార్యకర్త కూడా కొత్త రైఎస్ విమర్శించే స్థాయి కాదు. మీద మీరు ఇంతకంటంగా చెప్పుకుంటూ మరి
ఇది పార్టీ ఖండిస్తుందండి. అది మాది కరెక్ట్ కాదు. మీ మీద కేసులు ఆర్ఎన్ఆర్లో ఎంత మోసం చేశారో, ఎంతమంది ఎంత తినేశారో, మొన్న విచ్చలవిడిగా అధికారులు బలైపోరు. మీ వల్ల అధికారులు బలైపోరు. మీరు చిన్న టప్పులకి 13 మంది మీద కేసులు ఉన్నాయి గతంలో. మీ నాయకుల మీద మా ఒక్కడ మీద ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కడ మీద మా తెలుగుదేశం దేవపట్ల మండలంలో కార్యకర్తలు ఎవరి మీద ఉన్న కేసులు ఉన్నాయా? మీ మీద కేసులు ఉన్నాయి అని ముక్తాగంధ ఖండిస్తూ మంత్రులు రాజేశ్వరిని ఆ విధంగా మాట్లాడడం, ఎక్స్ఎమ్మెల్యే గారిని మాట్లాడడం మంచి పని కాదు మీకు అని చెప్పి మా పార్టీ తరఫున ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని చెప్పి మాట్లాడుతూ ఇద్దరుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే వంతల రాజేశ్వరి పార్టీని వీడి మా దగ్గరికి వచ్చిందంటే వైఎస్ఆర్ పార్టీలో ఒక గదిలో బంధించి ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గిరిజన మహిళను చూడకుండా అనేక చిత్రహింసలు చేస్తే ఇక్కడ అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తలదాచుకునే పరిస్థితి వచ్చింది. ఏమైనా ఆమె పార్టీలోకి వచ్చి ఒక్కరితే వచ్చినా సరే అనేక వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాన్ని ఆ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇదే వైఎస్ఆర్ పార్టీ వారిని మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం, ఏ అభివృద్ధి చేశారు 3 సంవత్సరాల్లో? ఎక్కడైనా ఒక ఇల్లు కట్టారా? లేదా ఒక బ్రిడ్జి కట్టారా? ఒక విద్యార్థులకి ఏమైనా నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? 250,000 మంది ఖాళీగా ఉన్న నిరుద్యోగులు ఉంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాలంటీర్లను కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకుని అయ్యే ఉద్యోగాలని చిత్రీకరిస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉంది. సోదరులారా, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని విషయాల్లో కూడా విఫలమైన పార్టీగా వైఎస్ఆర్ పార్టీ కనబడుతుంది. ఇక్కడ ఈరోజు మేము దేవుపట్నం మండలం తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అనేక విధాలుగా కూడా మాట్లాడడం జరిగింది. అభివృద్ధిని చూసి వార్వలేకపోతున్నారని చెప్పి నవరత్నాలు అన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి మనం నిన్న మొన్నటి వరకు చూసాం. ఈరోజు వాళ్ళందరూ చిత్తశుద్ధితో తెలుసుకుని ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరిగిన దాడులకి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మన ప్రభుత్వంలో జరిగే విధానాన్ని చిత్తశుద్ధి ఉంటే మననం చేసుకోవాలి తప్ప ఎవరిని ఎదుటి వారిని విమర్శించి పబ్బం గడుపుకోవాలనే విధానం చేయకూడదని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపట్ల మండలం నుంచి మరి ఈ యొక్క పత్రికా ముఖంగా మేము స్పందించింది ఏంటంటే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మొన్న పంతల రాజేశ్వరి గారు సుబ్రహ్మణ్యం గారి కేసులో అనంతబాబు మీద ఇచ్చిన దాని మీద మరి స్థానిక ప్రజాప్రతినిధులు దేవుపట్ల మండలంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు దాని మీద మీరు స్పందించి మా ఎమ్మెల్యే గారికి అంతర ఎక్స్ఎమ్మెల్యే గారికి రాజేశ్వర్ గారు రాజకీయం నేర్చుకుంది అనంతబాబు అని చెప్పి చెప్పుకుంటున్నాం. కానీ ఆవిడ స్వచ్ఛందంగా వాళ్ళ నాన్నగారు రాజకీయ కుటుంబం ఫ్యామిలీ వాళ్ళది, ఆ రాజకీయంగా ఆవిడ ఎంపీపీ చేసింది, అలాగే సర్పంచ్ చేశారు, అలాగే ఎమ్మెల్యే చేసింది. మరి అనంతబాబు మరి అయితే గిరిజనులు అడ్డుపెట్టుకుని ఈవేళ ఆవేళ వంతల రాజేశ్వరిని వేధించిన మనల్ని బయటకు వచ్చి మరి ఆయన ఏటీఎం కార్డు కూడా ఆయన దగ్గర పెట్టుకుని గిరిజనుల్ని వేధింపులకి మరి గురి చేస్తుంటే మరి అప్పుడు బయటకు వచ్చి అభివృద్ధి ఎలా జరగాలి అని చెప్పి మా చంద్రబాబు నాయుడు దగ్గర స్వచ్ఛందంగా వెళ్ళి ఆవిడ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. డబ్బులు కమ్ముడిపోయి జరగలేదు, డబ్బులు కమ్ముడిపోయిందని స్థానిక నాయకులు చెప్పుకుంటున్నారు. అది వివరణ చేసుకోండి. డబ్బులు అభివృద్ధిని ఆశించి ఆవిడ మా పార్టీలోకి వచ్చింది, అలాగే పార్టీలో నిలబడ్డాది, అలాగే ఇసుక దోపిడీలు చేశారు మీరు అనంతబాబు గారు అడదిగుల్లో, అలాగే భూ కబ్జాలు చేశారు. ఈవేళ ఆస్తి ఎంతండి మీది? 756 కోట్లు. ఎక్కడొచ్చిందండి మీకు ఇది? ఎలాగొచ్చిందండి ఇది? గిరిజనులు అడ్డు పెట్టుకుని సంపాదించారు. ఎక్కడొచ్చిందండి? మీకు చేపల చీరలు ఎలాగొచ్చాయండి? ఈ 2 సంవత్సరాల్లోని 2 బిలియన్లోని 10 సంవత్సరాల్లో సంపాదించిన ఆస్తి కాదు అది. అదే మీ నాయకులు కూడా ఇక్కడ ఆర్ఎన్ఆర్లో కుంభకోణాలు ఉన్నాయి, కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. ఆ నాయకులకి విమర్శించే అర్హత లేదు వంతల రాజేశ్వరిని అని చెప్తున్నాం, సభాముఖంగా చెప్తున్నాం. రాజేశ్వరిని విమర్శించే వాళ్ళకి దేవుపట్నం మండలం రంపచోడవరం నియోజకవర్గం
ఇన్ఛార్జ్ కొంత రాజేశ్వరయ్య గారి మీద వచ్చిన ఆరోపణల మీద ఈరోజు దేవుపట్నం మండలం తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తుంది. సోదరులారా ఒకటి గమనించండి, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన 3 సంవత్సరాల్లో అనేక మంది దళితుల మీద అత్యరాజకీయం కానీ మానభంగాలు కానీ జరగడం జరిగింది. ఈ ప్రభుత్వంలో జరగిన విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం ముఖ్యంగా అనేక మంది 1200 మంది దళిత కుటుంబాల మీద సామూహికంగా దాడులు జరగడం జరిగింది. శారీరకంగా మానసికంగా హింసించడం చంపడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. ఎస్సీ ఓట్ల మీద రాజ్యాధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పుకుంది. ఎస్సీ ఓట్ల మీద రాజ్యాధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కేవలం దళితులనే టార్గెట్ చేసి చంపించడం కానీ మర్మంగా చేయడం కానీ అనేకమైన విద్రోహ చర్యలకు పాల్పడుతుంది. ఇది మేము దేవుపట్నం మండల పార్టీ తరఫుని ఖండిస్తూ ఉన్నాం. సోదరులారాం కూడా గమనించండి, మన సుబ్రహ్మణ్యం హత్య కాకినాడలో తీసుకుందాం. ఒక డ్రైవర్ని 10 గంటలకు ఇంటి దగ్గర నుంచి తీసుకునెళ్ళి మళ్ళీ 1 గంటకి శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేయించే పరిస్థితిలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ అనంతబాబు గారి యొక్క చర్యలు వైఎస్ఆర్ పార్టీ ఈ విధానాలకి పరాకాష్ఠగా కనబడుతున్నాయి. కాకినాడలో దళిత సంఘాలన్నీ కూడా ఎదిరించని, ప్రతిపక్షాలన్నీ ఎదిరించని, అనేక సంఘాలన్నీ ఎదిరించి 3 రోజుల పాటు అనేక ధర్నాలు చేస్తే అక్కడ ఎస్పీ గారు అది ఒక జస్ట్ రోడ్ యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా పోరాడితే అసలు విషయం బయటకు వచ్చి ఇన్ఛార్జ్ కొంత రాజేశ్వరయ్య గారి మీద వచ్చిన ఆరోపణల మీద ఈరోజు దేవుపట్నం మండలం తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తుంది. సోదరులారా ఒకటి గమనించండి, వైఎస్ఆర్ పార్టీ వచ్చిన 3 సంవత్సరాల్లో అనేక మంది దళితుల మీద అత్యరాజకీయం కానీ మానభంగాలు కానీ జరగడం జరిగింది. ఈ ప్రభుత్వంలో జరగిన విధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం ముఖ్యంగా అనేక మంది 1200 మంది దళిత కుటుంబాల మీద సామూహికంగా దాడులు జరగడం జరిగింది. శారీరకంగా మానసికంగా హింసించడం చంపడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. ఎస్సీ ఓట్ల మీద రాజ్యాధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పుకుంది. ఎస్సీ ఓట్ల మీద రాజ్యాధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కేవలం దళితులనే టార్గెట్ చేసి చంపించడం కానీ మనమంగా చేయడం కానీ అనేకమైన విద్రోహ చర్యలకు పాల్పడుతుంది. ఇది మేము దేవుపట్నం మండల పార్టీ తరఫుని ఖండిస్తూ ఉన్నాం. సోదరులారాం కూడా గమనించండి, మన సుబ్రహ్మణ్యం హత్య కాకినాడలో తీసుకుందాం. ఒక డ్రైవర్ని 10 గంటలకు ఇంటి దగ్గర నుంచి తీసుకునెళ్లి మళ్ళీ 1 గంటకి శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేయించే పరిస్థితిలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ అనంతబాబు గారి యొక్క చర్యలు వైఎస్ఆర్ పార్టీ ఈ విధానాలకి పరాకాష్ఠగా కనబడుతున్నాయి. కాకినాడలో దళిత సంఘాలన్నీ కూడా ఎదిరించని, ప్రతిపక్షాలన్నీ ఎదిరించని, అనేక సంఘాలన్నీ ఎదిరించి 3 రోజుల పాటు అనేక ధర్నాలు చేస్తే అక్కడ ఎస్పీ గారు అది ఒక జస్ట్ రోడ్ యాక్సిడెంట్ కింద చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా పోరాడితే అసలు విషయం బయటకు వచ్చింది. నేనే సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశానని అంత కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాంటి నేనే హత్య చేశాను ఒక దళితుణ్ణి అని చెప్పుకుని బహిరంగంగా చెప్పుకుని సెంట్రల్ జైల్లో ఉన్న అనంతబాబు గారు గురించి దేవుపట్నం మండలంలో బహిరంగంగా ఆయన విగ్రహం ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం అనేది ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఎస్సీల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏంటో మాకు అర్థమవుతుంది. ఇప్పటికైనా తెలుగు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న దళితులందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఈ ప్రభుత్వంలో అనేక విధాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం ప్రతి విషయాన్ని కూడా. ఈ ప్రభుత్వం చట్టసభలను మోసం చేసింది, అనేక సంవత్సరాల నాటి కూడా నిర్ణయం చేసింది, ప్రజలను మోసం చేసింది. ఒక అవకాశం అని చెప్పొచ్చి ప్రజలను నడ్డి విరిసే పరిస్థితికి వచ్చింది. కనుక ఇటువంటి విధానాలు మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాయి తప్ప మా తెలుగుదేశంలో లేవని మేము ఈ సభామార్గంగా తెలుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, వంతల రాజేశ్వరి పార్టీని వీడి మా దగ్గరకు వచ్చిందంటే వైఎస్ఆర్ పార్టీలో ఒక గదిలో బంధించి ఒక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గిరిజన మహిళను చూడకుండా అనేక చిత్రహింసలు చేస్తే ఇక్కడ అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి తలదోచుకునే పరిస్థితి వచ్చింది. ఆమె పార్టీలోకి వచ్చి
ఒక్కరితే వచ్చినా సరే అనేక వందల కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాన్ని ఆ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇదే పార్టీ ఇదే వైఎస్ఆర్ పార్టీ వారిని మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం, ఏ అభివృద్ధి చేశారు మూడు సంవత్సరాల్లో? ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టారా? లేదా ఒక బ్రిడ్జి కట్టారా? ఒక విద్యార్థులకి ఏమైనా నిరుద్యోగులకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? 250,000 మంది ఖాళీగా ఉన్న నిరుద్యోగులుంటే ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాలంటీర్లను కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకుని అయ్యే ఉద్యోగాలని చిత్రీకరిస్తున్న పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉంది. సోదరులారా, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని విషయాల్లో కూడా విఫలమైన పార్టీగా వైఎస్ఆర్ పార్టీ కనబడుతుంది. ఇక్కడ ఈరోజు మేము దేవుపట్నం మండలం తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అనేక విధాలుగా కూడా మాట్లాడడం జరిగింది. అభివృద్ధిని చూసి వార్వలేకపోతున్నారని చెప్పారు. నవరత్నాలు అన్ని కూడా రాలిపోయిన పరిస్థితి మనం నిన్న మొన్నటి వరకు చూసాం. ఈరోజు వాళ్ళందరూ చిత్తశుద్ధితో తెలుసుకుని ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరిగిన దాడులకి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మన ప్రభుత్వంలో జరిగే విధానాన్ని చిత్తశుద్ధి ఉంటే మననం చేసుకోవాలి తప్ప ఎవరిని ఎదుటి వారిని విమర్శించి పబ్బం గడుపుకోవాలనే విధానం చేయకూడదని ఈ సభ ముఖంగా డిమాండ్ చేస్తున్నాం.